హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వచ్చానని చెబుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలను ఎందుకు కలుస్తున్నారని వైసీపీ ఎంపీ వరప్రసాద్ బుధవారం ప్రశ్నించారు. హేమమాలిని తదితర బీజేపీ నేతలను కలిశారని చెప్పారు. హోదా ఏపీకి ఊపిరి వంటిది అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు తాము హోదా కోసం పోరాటం చేస్తామని చెప్పారు. రాజీనామాలు చేయగానే ఏపీ భవన్ వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. 40 ఏళ్లుగా చంద్రబాబు రాజకీయాల్లో ఉంటూ ఎవరో కొత్తగా పార్లమెంట్లోకి వచ్చినట్లు నమస్కారం పెట్టడం, అది ఫోటోలకు ఫోజులిస్తూ నమస్కరించడం విడ్డూరమని వరప్రసాద్ అన్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ప్రత్యేక హోదా కోసం రాలేదని, మేనేజ్ చేయడానికి వచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బుధవారం అన్నారు. హీరో హీరోయిన్లతో చంద్రబాబు ఫోటోలకు ఫోజులిస్తున్నారని, సినిమా షూటింగ్ కు క్లాప్ కొట్టినట్లు చంద్రబాబు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంతలా దిగజారాలా అన్నారు. చంద్రబాబును కలిసేందుకు ఎవరు ఇష్టపడడం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు ఢిల్లీలో ఎవరెవరిని కలిశారు, ఎందుకు కలిశారు, ఏ లావాదేవీలు చేశారో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు ఫోటోషూట్ కోసమే ఢిల్లీకి వచ్చారని వ్యాఖ్యానించారు. తనకు గత కొద్ది రోజులుగా రోడ్డుపై ఎక్కడ యూటర్న్ కనిపించినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కనిపిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు గత ఎన్నికల్లో ఒక చక్రం జనసేన అయితే మరో చక్రం బీజేపీ అన్నారు. గతంలో లెఫ్ట్ పార్టీ చక్రంపై నడిచారన్నారు. ఇప్పుడు ఏ చక్రం లేకపోవడంతో దాన్ని వెతుక్కునే పనిలో చంద్రబాబు పడ్డారన్నారు. కానీ ఎవరు ముందుకు వచ్చేలా లేరని, ఆయనను ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన ఏకాకయ్యారన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.